आंध्र प्रदेश राष्ट्रानिकि रावटं पवित्र गोदावरी नदी ओड्डुन आयन गोप्प मीटिंग असत्यालु ఢిల్లీ నుంచి బుస్కోటోడు తోడుకొచ్చి వైసీపీ పోవాలి బీజేపీ రావాలని మాట్లాడతాడు ఆయన. ఎందుకు పోవాలి? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేశారని, మా రాష్ట్రానికి ఏం పొడి చేశారని చెప్పని మీరు రావాలి. ఆయన ఢిల్లీ నుంచి వస్తా చాలా అబద్ధాలను పోగేసుకొచ్చాడు. ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని. ఎవరు చెప్పండి 8 లక్షలు అని చెప్పని? కనీసం కేంద్ర ప్రభుత్వం నడుపుతామే మనం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంతో కూడా తెలుసుకోవాలనేటువంటి దౌర్భాగ్య స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకవేళ మేము శృతి మించి మా ప్రభుత్వం కనుక శృతి మించి అప్పులు చేస్తే మరి మీ ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు, మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? అంటే మీది చేతకాని ప్రభుత్వమా? మేము విచ్చలవిడిగా అడ్డగోలుగా శృతి మించి అప్పులు చేసేంత స్థితికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కళ్ళు మూసు కూర్చుందంటే ఏం చేస్తున్నారు? అంటే ఇవన్నీ మాట్లాడే అసత్యాలు అనేది తేడా తెలుగుతుంది కదా. అసలు మీరు అప్పుల గురించి మాట్లాడటానికి ఏమన్నా మీకు అర్హత ఉందా అని అడ్డగారు. అసలు ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారు మీరు? ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారు? 2014లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు దేశ బాధ్యతలను అప్పు చెప్పినప్పుడు 53 లక్షల కోట్ల అప్పుని ఇవాళకి 8 ఏళ్లలోకి ఎంతకు తీసుకెళ్లారు? 130 లక్షల కోట్ల అప్పుని భారతదేశానికి తీసుకెళ్లిన ఘనత మీది కదా. అంటే ప్రపంచం చూడదనుకుంటున్నారా? నోరుంది కదా అని మీరు ఏది మాట్లాడితే ఎదురు మీకు కాల్చి వాత పెట్టాలనుకుంటున్నారా? అంటే దాదాపుగా మీరు ఎంత చే మోడీ గారు మీరందరూ కలిసి మీ నాయకత్వంలో ఎంత చేశారు భారతీయ జనతా పార్టీ 8 ఏళ్లలో? అంటే ఈ భారతదేశానికి 80 లక్షల కోట్ల రూపాయల్ని అప్పు మీ ఒక్క మీ భారతీయ జనతా పార్టీ మీ కమం మీ పూ బ్యాచ్ చేసిన అప్పు ఏంటా అంటే భారతదేశానికి 80 లక్షల కోట్లు. భారతదేశానికి ఏం చేసి ఏం సాధించి పెట్టారా అంటే ఏం సాధించి పెట్టారు? కులం పేరుతో మతం పేరుతో తగులు తన్నులాటలు తప్పి ఏముంది ఆ భారతదేశంలో? మసీదు కూల్చి గుడి కడతాం, మసీదులు పలగొట్టి పడగొట్టి శవాలున్నాయా బొయ్కులున్నాయా ఎతుకుతాం. ఈ గోల తప్పితే మోడీ గారు ఎక్కేప్పుడు ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం ఇస్తానడుగా, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానడుగా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి 70 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు భారతదేశంలో మా ఆంధ్ర రాష్ట్రానికి? ఏమని వచ్చారు ఇక్కడికి? జన్ధన్ ఖాతాలు తెరుచుకోండి అని చెప్పి మాట్లాడారు కదా, 15 లక్షలు డబ్బులు వేస్తానన్నారు. ఏ 15 లక్షలు వేశారా? ఎవరి అకౌంట్లో వేశారు? మీరు ఏమాత్రం మరి దేవుడు నమ్ముతారు? మీరు రోజు దేవుడు భజన చేస్తారు, దేవుడు మనకు సిగ్గట్లేదో మనకు తెలీదు. 130 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకెళ్లినటువంటి పూ పార్టీ వాళ్ళు మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ అప్పులని రాష్ట్రాల్లోకి జరిగే వచ్చేటువంటి అప్పులు నియంత్రించేది ఎవరు? బ్యాంకులు ఎవరి చేతిలో ఉన్నాయి? మీకు తెలియకుండా, మోడీ గారికి తెలియకుండా, ఈ దేశ ఆర్థిక మంత్రికి తెలియకుండా అప్పులు తెచ్చేటువంటి పరిస్థితులు, తేగలిగేటువంటి స్థితులు రాష్ట్రాలకు ఉంటాయా? నోటికొచ్చింది ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడటం. ఏంటి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంట? ఈ భారతదేశంలో లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నది ఎవరు? ప్రతి ఊర్లో ప్రశాంతంగా
అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా కలిసిపోతున్నటువంటి సర్వమత ప్రజల్ని కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెట్టి తన్నుకునేలాగా విద్వంసం చేస్తున్నది విద్వంస రాజకీయాలు చేస్తున్నది ఎవరు మీరు కాదా ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో గడచిన 3 సంవత్సరాల నుంచి మీరు మత చిచ్చు రేపటాకి ప్రయత్నం చేయనటువంటి రోజు ఏమన్నా ఉందా ఒక రోజు ఒకే ఒక రోజున్న మీరు శాంతి గురించి శాంతిమయ ప్రజా జీవనం గురించి మీరు మాట్లాడతారు దయ్యాల వేదాలు వల్లించినట్టు పెట్టుబడులు రావట్లేదంటారు మూసుకుపోయినయా కళ్ళని చెప్పని మాట్లాడుతున్నారు కనీసం వచ్చేప్పుడు ఆర్థిక మంత్రినో పరిశ్రమల శాఖ మంత్రినో ఒక కాగితం అడిగితే ఇస్తారు కదా నోటికొచ్చిందల్లా ఆ వేదిక మీద నీకు విమానం పెట్టినోడు ఎవడో కార్లు పెట్టినోడు ఎవడో చెవులో ఏది చెప్తే అది మాట్లాడటం కేంద్ర సంక్షేమ పథకాల నిధులు డైవర్ట్ చేస్తున్నారు అబ్బో బాగా ఇచ్చేస్తున్నాం డైవర్ట్ మేము డైవర్ట్ చేసేస్తాం ఏమి ఇచ్చావు అసలు అసలు రాజమండ్రి ఒడ్డున బహిరంగ సభలో మాట్లాడావు కదా నడ్డా గారు అడ్డంగా ఉన్నంత మాత్రాన సరిపోదు నడ్డా గారు మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి రాజమండ్రికి కోపవేటు దూరంలో ఉన్నటువంటి పోలవరం సంగతి ఏం మాట్లాడారు మీరు ఏమన్నా ఒక మాట మాట్లాడారా పోలవరానికి డబ్బులు ఇస్తున్నారా 75 లక్షల మంది ప్రజల ఇళ్ళని తొలగించడానికి ఆరండార్ ప్యాకేజీ డబ్బులు ఇస్తామని ఈ రోజు దాకా చెప్పారా చెప్పరు పోలవరం బిల్లులు ఇస్తున్నారా బిల్లులు ఇవ్వరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని విభజన చట్టంలో మేం కడతామని భుజానికి ఎత్తుకున్నటువంటి మీరు ఎక్కడ డబ్బులు ఎవరు కాల్చుకు తింటారు రాజమండ్రి ఒడ్డు నుంచి గోదావరి తల్లి ఒడ్డు నుంచి ఒక్క మాట పోలవరం గురించి మాట్లాడేటువంటి సాహసం ధైర్యం నిజాయితీ మీలో ఉందా ఉంటే ఎందుకు మాట్లాడలేదు ఏమి ఇచ్చారు ఇంకా ఎంత రావాలి పోలవరం నుంచి పోలవరంకి మేము ఖర్చు పెట్టింది ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేల్తు ఇన్ని మాట్లాడుతున్నారు కరెంట్ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంట ఇక్కడ వా అబ్బా అసలు ప్రతిపక్షాల గొంతు నొక్కడం గురించి కాల్చుకు తినడం గురించి వేధించడం గురించి ఈడీల పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో సిబిఐ పేరుతో భారతదేశ వ్యాప్తంగా మీ మన పువ్వు పార్టీ ఏం చేస్తుంది ఎవరిని అడిగినా చెప్తాడు ఎవడికి చెవులో పువ్వులు పెడతామని నిన్న రాజమండ్రి కానీ అక్కడ ప్రజలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఏమన్నా నీతో పెద్ద కమలం పూలు పెట్టించుకుంటా ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా బాగా పూలు పెడదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఎగేసుకుంటా చెవులో పూలు పెడదామని ఎవరెవరి మీద మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏమేం కేసులు పెడుతున్నారు ఎవరెవరిని వేధిస్తున్నారు చెప్పండి అసలు ప్రతిపక్షాలను కాల్చుకు తింటున్నది ఎవరు చెప్పండి మీకు ఎదురు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంతమందిని జైల్లో పంపించారు ఎంతమంది ఈడీ రైడ్లు జరిగినాయి మీరు మాట్లాడతారు అసలు మాట్లాడటానికి నోటికి శుద్ధి ఉండాలి కదా దురదృష్టం మీరందరూ దేశ నాయకులు మా కర్మ కాకపోతే